సాక్షిగా, నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నా ఓటు మీకే వేశానండి. ఒరే నా అబ్బా, నీకిది ధర్మం కాదురా. నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా? నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. గురి చూసి మరీ గుద్దానరా తొండ గుర్తు మీద? తొండ గుర్తు మీద గుద్దావా? అవును. మన గుర్తు ఉడతరా? అంటే నువ్వు ఉడత మీద గుద్దావా? మరి ఒరేనా, ఉడతలు పట్టే డాడీ. ఉడత గుర్తు వాడిదిరా, తొండ గుర్తు మనది. నిజమా? కాదు. కదా, నాకు అప్పుడే అనుమానం వచ్చింది సుమా. తొండ జాంకాయ అని తొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి రాజకీయాలు ఎందుకు గాని? తడిగుడ్డేసుకుని తొంగండి. సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, ఎన్నావంటా ఎన్నావా? నా కొట్టాల్సిన చేయాలి, ఆడికి కొడతావారా? నువ్వేం బాధపడకు డాడీ, నిన్ను ఎలాగూ మంత్రిని చేయలేకపోయాను, కనీసం మంత్రికి వీయగ్గునే చేస్తాను. ఇట్టన్ టైంలో జోకులు వేసా ఉంటే బాగుతో పొడుస్తా. ఇది జోక్ కాదు, పచ్చి నిజం. ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగో మంత్రి అయిపోతాడు, నేను ఆడికి అల్లుండి అయిపోతాను. పిల్లనివ్వరా, పిల్ల కాలంలో వేసి తొక్కేస్తాడు. ఓరి ఫిరంగిన ఫాదరు, ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు. అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి ట్రాప్ చేసి రేప్ చేసి పడేస్తాను. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? అదే రేపు చేసినంత థ్రిల్లింగ్గా ఉందిరా. నాటికి నువ్వు నా కొడుకు అనిపించావు. నేను మీ అమ్మని చేసుకుని కూడా ఇట్టాకేగా. అవునా? అమరలేకపోతే ఈ ఫేసును చూసి పిల్లలు ఎవరిస్తా? సరే కాని నువ్వు రేపును రేపుకి వాయిదా వేయకుండా అర్జెంట్ గా చేసేసి నా కసి తిరిగిపోతాయి. అలాగే డాడీ, నీ తుంటి చేత్తో నన్ను దీవించు. దీవించు తుంటి నాకు వెళ్ళక తప్పది కాదు, ఎత్తనం అట్టాంటిది. ఒరే డాడీ, నీ తుంటి చెయ్యి ఆశీర్వాదం ఫలించిందిరా, ఇంకా నేను రెచ్చిపోతా. పొల్లు గుసగుసలాగే అండి జత కూడేనండి, మందు బాగా కొట్టేదండి, తెగ ఊగేనండి. శాంతి శాంతిని కాదు, అరే మంది వేసుకున్నంత మాత్రానే నువ్వు శాంతివి కాదంటే నేను నమ్మేస్తున్నా. నువ్వు శాంతివే, నేను నిన్ను రేప్ చేస్తాను, నీ బాబుకి అల్లుండి అయిపోతాను, నా బాబుని మంత్రి గారికి వ్యంకుండి చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, యువర్ అటెన్షన్ ప్లీజ్, ఫస్ట్ టైం రేపింగ్, డోంట్ డిస్టర్బ్ మీ, ప్లీజ్ కోఆపరేట్ మీ, ఓకే? ఎంత రిసౌండ్ వచ్చేటట్టు కొట్టావు, పైగా చెయ్యంత రఫ్గా ఉంది. కొంపదీసి మారువేషంలో వచ్చిన కరణం మల్లేశ్వరు కాదు కదా? ఏవైతే నాకే నా పొంగడం, నేను మైక్ టైసన్ అయిపోతా, నీ చెవి కొరికేస్తా. ఆగక్కడే, చెల్లెమ్మ చెప్పింది కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ శవాన్ని కళ్ళ చూసుండేవాడిని. పోతలకి పంచాయతీలో పెట్టించి ఊరందరి చేత నిన్ను కుక్కర్ కొట్టించినట్టు కొట్టించకపోతే నా పేరు దేవుడే కాదు. వాడికి ఎలాగో పరువు లేదు, ఈ విషయం 10 మందికి తెలిసే 10 రకాలుగా మాట్లాడుకుంటారు. తాతయ్య గారు పరువు పోతుంది, అందుకే ఎవరికి చెప్పను మాట. ఎవరికి చెప్పండి? మహాజనులారా, ఈ గ్రామ ప్రజలారా, ఈ ఘోరాలకు అంతం లేదా? ఈ అన్యాయాలకు ఆనకట్ట కట్టే నాదుడే లేడా అని ప్రశ్నిస్తున్నాను. ఆ రంగలాపి జరిగింది ఏమిటో చెప్పు. అయ్యో అమ్మో, ఈ రోజు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశారో ఏమో. కొంపదీసి నీ ముఖమా డాడీ? నాది కాదు, నీది నువ్వే చూసుకుని ఉంటావు. కరెక్ట్ అయ్యి ఉంటుంది.
పంచాయతీ ఎందుకు పెట్టించావో చెప్పంటుంటే ఏమిటా కొనుగోడు? ఆ పాయింట్ గా వస్తున్నాను రాయుడు గారు, హెల్త్ కి మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి పొలాలు గట్లంటే వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు. మంచివాడు, మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను. అంతే, నన్ను బాగున్నావరా అంటావరా బడుద్దాయని వీర పీకుడు పీకాడండి. అక్కడికి అడిగాను, దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అని. ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డును బాధట్టు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వీరగొట్టిని కొట్టాడండి. ఆఖరికి కొట్టుకోవడం చూడకూడదు. అబ్బా అబద్ధాలు చెప్పుకో, కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. పచ్చడవుద్ది, ఇంకా ఏం మిగులుందని పచ్చడవుద్ది. ఎరా దేవుడు, వాడు చెప్పింది నిజమేనా? కొట్టావా? కొట్టాను. ఎందుకు కొట్టావు చెప్పను? అయ్యో, నేను చెబుతున్నాను కదండి, బాగున్నావా అన్నాను, బాగా చేశాడంతే. చా ఊరుకోవయ్యా, బాగున్నావా అని అడిగితే ఎవరైనా కొడతారా? ఎవరు కొట్టరు, ఆయన కొట్టారు. అదేయారెడ్డి, దీనికేమిటి నీ సమాధానం? వీడిని కొట్టిన మాట నిజమే, కానీ ఎందుకు కొట్టానో చెప్పను. రాయ్, చెప్పకపోతే కరోనా దెబ్బలు తినాల్సి వస్తుంది. అలాగే తింటాను, కానీ చెప్పను. పండు సచ్చినారా, అతను ఏ తప్పు చేయకుండానే కొట్టావా? తప్పు చేశాడు కాబట్టే కొట్టాను. ఏం చేశాడురా? అదే, నేను చెప్పను. అది కాదురా, అసలు ఎందుకు కొట్టావో అందరికి తెలియాలి కదా. ఇంకా ఏంటని తెలిసింది? వారికి ఒళ్ళు కోపెట్టు కొట్టాడు, ఒళ్ళు బలిచి కొట్టాడు. ముందు సరే గంగరాజు, నువ్వు ఊరికే రెచ్చిపోకు, అవసరం మాట్లాడుకోడుగా. ఏంటండి ఆయన మాట్లాడేది? ఏంటి మాట్లాడేది? ఎలా కొట్టావా? ఎక్కడ కొట్టా? ఎలా కొట్టావా? ఎప్పుడు కొట్టా? ఎలా కొట్టావా? ఎట్ట కొట్టా అని నాచుతారు ఏంటండి? అంటే వాళ్ళ మనిషికో న్యాయమును, మా మనిషికో న్యాయమును. గంగరాజు, తొందరపడ్డావు సార్. అంతేనండి, మేమేం మాట్లాడకూడదు. బాబు మాకు న్యాయం చేయండి అని అడగకూడదు. దాని కొడుకు చేస్తారా? ఏమన్నాడే ఆపు. దేవుడు, ఆఖరి సరిగా అడుగుతున్నాను, వాడు ఎంత కొట్టావు? నేను చెప్పను. అందరూ వినండి, ఒక మనిషిని అకారణంగా కొట్టినందుకు గాను మన ఊరి ఆనవాయితీ ప్రకారం ఈ దేవుడికి 50 కరోనా దెబ్బల శిక్షగా విధిస్తున్నాను. అసలేంటిది? ఇంటికి వెళితే అమ్మ మాట్లాడనంటది, ఇక్కడికి వస్తే నువ్వు లోపలికి రావద్దంటున్నావు. నేనేం తప్పు చేయలేదని చెప్పానుగా. ఒక మనిషిని గుడ్డును బాధలంటే బాధటం తప్పు కాదు. తప్పు చేసిన వాడిని కొట్టడం తప్పేం కాదు. అయితే వాడు చేసిన తప్పేడు చెప్పు. నేను చెప్పను. మూర్ఖుడా, మూర్ఖుడా, ఈ మూర్ఖత్వమే రా నిన్ను ఇన్ని కొరడా దెబ్బలు తినేటట్టు చేసింది. నిన్ను కొట్టిన ప్రతి దెబ్బ తగిలింది నీ కాదురా, నీ మీద నేను పెట్టుకున్న నమ్మకానికి, నిన్ను పెంచిన నా పెంపకానికి. ఇప్పటికైనా చెప్పు, వాడు ఎందుకు కొట్టావు? నేను చెప్పను. ఆఖరి సారిగా అడుగుతున్నాను, చెప్తావా లేదా? ఆఖరి సారిగా చెప్తున్నాను, నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే ఇక నుంచి నీ మొహం నాకు చూపిస్తున్నావు, పో బయట. నేనెందుకు పోవాలి? నేను పోను. పోతావా లేదా? నేను పోను. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చచ్చినంత కూడా. సరే పోతాను, పోతానులే. తాతయ్య, నిజానికి ఆ దెబ్బలు తినవలసింది నేను, అన్నయ్య కాదు. ఏమిటి నువ్వు అనేది? అవును తాతయ్య, దానిమ్మ పళ్ళకున్న తోటకెళ్తే ఆ బంగారు రాజు నా చేయి పట్టుకున్నాడు. సమయానికి దేవుడు అనే వచ్చి నన్ను కాపాడే వాడి ఎడపేడ వాయించాడు. ఆ విషయం 10 మందికి తెలిస్తే 10 రకాలుగా చెప్పుకుంటారని. మన పరువు పోతుందని నేనే ఎవరితో చెప్పొద్దని దేవుడు అన్నయ్యతో ఒట్టేయించుకున్నాను తాతయ్య. నేను స్కూల్ నుంచి వచ్చేసరికి జరిగింది తెలిసింది. నన్ను క్షమించన్నయ్యా, పాపేసి దాన్ని, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఒరే దేవుడు, ఇలా రారా. చచ్చినంత ఉంటున్నావుగా, మరి ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. ఏ ముహూర్తాన నీకు నేను దేవుడు అని పేరు పెట్టాను? నిజంగా నువ్వు దేవుడు వేరా? నిజంగా నువ్వు దేవుడు వేరా? ఇన్నాడు నేను పోతే
తల్లి తండ్రి లేని నా మనవరాలు బతికి ఏమవుతుందోనని భయపడేవాడిరా. ఇప్పుడు నాకు భయం లేదురా, నాకు భయం లేదు. ఒక తండ్రి కన్నా అన్న కన్నా గొప్పగా చూసుకునేది ఉండగా ఈ ముసలిపాడు పోయినా పర్వాలేదురా. మరి అదే, నువ్వు పోతే చెల్లెమ్మకి నేనుంటాను, మరి నాకు తాత ఎక్కడి నుంచి వస్తాడు? నువ్వు పోవడానికి వీల్లేదు అంతే. పోనని చెప్పు తాతయ్యా, పోనని చెప్పు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, భయపెట్టారా? లేకపోతే ఏంటి అమ్మాయి గారు, ఎంత పిలిచినా వినిపించుకోరే, అలా పరధ్యానంగా ఉన్నారేంటి? పరధ్యానం కాదు దేవుడా, వరధ్యానం. వరధ్యానమా? అంటే భగవంతుడు నేను ఒక వరం అడిగాను దేవుడా, అది నెరవేరుతుందో లేదో అన్న ధ్యాసలో ఉన్నాను. ఏం వరం అమ్మాయి గారు? నాకు మంచి తోడునిమ్మని. మంచి తోడంటే? అమ్మలా అనురాగం పంచేవాడు, అన్నలా ఆప్యాయతను అందించేవాడు, తండ్రిలా ఆపదల్లో ఆదుకునేవాడు, కలకాలం కంటికి రెప్పలా చూసుకునేవాడు కావాలని. ఆ మాత్రం దానికి భగవంతుడు వరం ఇవ్వాలా ఏంటి? మీకు నేను తోడున్నానుగా అమ్మాయి గారు. ఇప్పుడైతే నువ్వు ఉన్నావు, జీవితాంతం ఉండగలవా? ఎందుకుంటాను, ఉంటాను. నిజంగా ఉంటావా? నిజంగా. ఒట్టు ఒట్టు.